పరేషాన్ రివ్యూ రివ్యూ చెప్పే ముందు ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయాలండి సబ్స్క్రైబ్ చేయాలరా అది ఇది అంటే మరి మాకు సపోర్ట్ కావాలి ఇప్పుడు మనకు ఒక హండ్రెడ్కే టూ హండ్రెడ్కే త్రీ అడికే ఫోర్ అడికే సబ్స్క్రైబ్ ఉంది అనుకోండి ఈ కాపీరైట్ స్ట్రైక్ చేసే వాళ్ళకి మనకు కొంచెం వాల్యూ ఉంటుంది మనకు పవర్ ఉంటుంది ఇంకా నేనేమి అది ఎమోషనల్గా మ్యాప్లేట్ చేయట్లేదు రీసెంట్గా అన్ని మంచి శక్కునమ్మలే వాళ్ళకో మనకో తెలియదు కానీ వచ్చింది రివ్యూ ఇచ్చాము బాగానే ఉంది కానీ సింహాద్రి సినిమా మేము వాడినందుకు సింహాద్రి సినిమా వాళ్ళు మన మీద కాపీరైట్స్ స్ట్రైక్ చేశారు దాని ఏమంటారు ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటే బంగ్లాదేశ్ మీద పడ్డట్టు అన్ని మంచి సెకండ్ రివ్యూ ఇస్తే సింహాద్రి స్ట్రైక్ ఏంట్రా స్ట్రైక్ పడింది వీడియో పోయింది మనం తగ్గేదే లేదు కౌంటర్ నోటిఫికేషన్ వేసాము వాళ్ళకి ఒక పది రోజులు టైం ఉంది మీకు పది రోజుల్లో వాళ్ళు నా మీద కోర్టు కేసేయాలి లేకపోతే వీడియో నాకు వచ్చేస్తుంది ఇంకా వెయిట్ చేయడమే టెన్ డేస్ తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఏదో మీకోసం చేయట్లేదు నాకోసం చేసుకుంటున్నాను కానీ మీకు సపోర్ట్ చూపిస్తే మనకి కొంచెం మోటివేషన్ ఉత్సాహం వచ్చేస్తా అనమాట ఏమోనండి ఈ మధ్య నాకు బాగా పరేషాన్ అవుతున్నాను ఎందుకు ఆ పరేషాన్ అవుతున్నావు అంటే కరెక్ట్ థర్స్డే సినిమా నెట్టినప్పుడు ఎదుగు యాక్నే సడన్గా ఓవర్ నైట్ యాక్నే వచ్చేస్తారు మనకి సమస్య వచ్చి పడిందే సరే అమ్మ ఏం చేస్తాం అనుకునే టైంలో సినిమా చూసి వస్తున్నప్పుడు పోలీసు వాడు ఆపుతాడు అనమాట స్పీడ్ అవుతున్నావు అని ఇంకేం చేస్తామండి ఇలాంటివన్నీ అప్పుడే చాలా బాధే వస్తుంది దరిద్రంగా ఉంటుంది సరే నా పరీక్షలు అన్నీ మీకు ఎందుకండి అని మీకు అనిపించచ్చు సో మీరు పట్టించుకోవాలి సబ్స్క్రైబ్ చేయాలి ఓకే ఈ పరేక్షన్ రివ్యూ మొదలు పెడదాం పరేషాన్ రివ్యూ ఎలా ఆ సినిమా అంటే అది చెప్పే ముందు ఒక ఎక్స్పెక్టేషన్ నేను తిరువీర్ గారు ఉన్నారు సినిమాలో కొంచెం మసూద అది ఇది కొంచెం ఓకే ఉంది స్కోప్ ఉంది కొంచెం అప్కమింగ్ అది ఇది అని చాలా హంబుల్ డౌన్ టూ అవుతుంటారు అలానే మురళీధర్ గౌడ్ గారు ఉన్నారు ఓకే ఇద్దరు మంచి కాంబినేషన్ ఇంకా మళ్ళీ తెలంగాణ సినిమా మీరు అంటున్నారు మరి ఈ మధ్య సుశాంత తెలంగాణ సినిమా అంటే డప్పు కొట్టేస్తున్నాడు అలా ఏం లేదండి ఆ మేం ఫేమస్ కానీ లేకపోతే దాని ముందు బలగం కానీ నాకు నచ్చిన సినిమాలు సో నాకు నచ్చినంత మాత్రం జస్ట్ కో అంతే నాకైతే ఓవర్గా ఏదో బయస్ లేదు అని అనుకుంటున్నాను ఇన్హరెంట్లీ ఉంటే ఇక మీరు చెప్తే నాకు తెలుస్తుంది సో ఓకే ఇప్పుడు ఫ్లో ఆఫ్ మంచి సినిమాలు వస్తున్నాయి ఈ సినిమా కూడా అలా వర్కౌట్ అయ్యిద్దేమో ఇది కొత్తగా ఉంది కియాటిక్గా ఉంది మ్యూజిక్ కూడా కొత్తగా ఉంది యశ్వంత్ నాగ్ మన చౌరస్తా బ్యాండ్ మెంబర్ సో అంతా అంత బాగుంది అన్ని మంచి శక్నములే అనుకుని వెళ్ళాను ఏమోనండి నాకు అంతా కొంచెం వెరైటీ వెరైటీగా అనిపించింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరీ బా బాగాలేదు అని కాదు మరీ బాగుంది అని కాదు అదో విధంగా ఉందని చెప్పొచ్చు ముందే ఇంకో చిన్న లాస్ట్ డిస్క్లేమర్ అండి ఇప్పుడు రాసుకొచ్చినాను ఎవరో కింద కమెంట్ రాసినారు మరి అమ్ముడు పోయినవరా అని మీరు అమ్ముడు పోయాను అని చెప్పి మీరు ఏజెంట్ కిందో రాధేశ్యామ్ కింద రాస్తే లాజిక్ ఉంది సరే బిగ్ బడ్జెట్ సినిమాలు వాళ్ళకి దయదలిచి బార్ వాళ్ళకి ఇట్లా వేస్తే పట్టుకుండని మేం ఫేమస్ సినిమా ఆల్రెడీ లో బడ్జెట్ సినిమా వాళ్ళే కష్టపడుతున్నారు వాళ్ళు నాకేవిస్తారండి పేడ రివ్యూ కొంచెం ఆలోచించండి మీరు నాకు ఓకే మళ్ళీ టాట్లోకి వెళ్ళిపోయాను కాబట్టి ఈసారి మీకు మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు మూవీ ఎలా ఉంది చెప్తాను అనమాట ఇప్పుడు మన డైరెక్టర్ గారు ఎలా ఉన్నారంటే ఓ చిన్న పిల్లాడు ఒక చిన్న పిల్లాడు ఓ పిచ్చి కాగితం మీద గీతలు గీసేసి నేను పెద్ద పికాసో సో అని చెప్పి అనుకుంటాడు పిల్లాడు తప్పు కాదు అది అలా అనుకొని గీస్తారు అక్కడ మనం చూసాక ఏం చెప్పాలరా అని ఆలోచిస్తాం కదా అలా ఉంటుంది అనమాట ఈ సినిమా నన్ను ఏం చూస్తున్నాడు లోపలేదో అనుకున్నారు ఏదో తీద్దాం క్యాటిక్గా అది ఇదని సినిమాలో కేయాస్ చూపించాలి సినిమానే క్యాస్ అవ్వకూడదు మంచి ఎగ్జాంపుల్ ఈ సినిమా మొత్తం చంద్ర అందరికి అందరిగోళం వద్ది సినిమాలో చూపిస్తే కామెడీగా ఉంటుంది ఢిల్లీ వెళ్ళిన సినిమాలో అలానే చూపిస్తారు మొత్తం క్యాటిక్గా ఉంటుంది వీడు వాడు ఏం కానీ ఒక ఫ్లో ఆఫ్ స్టోరీ ఉంటుంది ఒక పద్ధతికి వెళ్తుంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం ఇట్లా ఏ ఏది ఏం జరుగుతుందా ఏమవుతుందా అన్నట్టు ఉంటుంది ఇంకా స్క్రీన్ ప్లే కానీ ఆ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కూడా క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్లో అరే ఇదో కొత్తగా ఉంది రే ఇదో బాగుందో అప్పుడు పిల్లడు ఉన్నాడండి చిన్నపిల్లాడు చిన్నపిల్లాడులాగా చిలిపి చేష్టలు చేస్తుంటే సరే పిల్లడు యుల్ హ్యావ్ ఫన్ అటు పెద్దగా మూడు ముప్పై వచ్చాక కూడా వాళ్ళు అలానే చేస్తారు అనుకోరే పెచ్చరా కొడక అంటారు అలానే ఈ సినిమాలో కూడా ఫస్ట్లో కొంచెం సేపు వరే ఏదో అవుతుంది సంథింగ్ ఇస్ కోకీ చాలా బాగుంది ఏదో జరుగుతున్నట్టు ఉంటుంది సినిమా మొత్తం అలానే ఉందనుకోండి ఎక్కడ కట్ అవుతుంది ఎక్కడికి వెళ్తుంది చిరాకు దొబ్బు అంటే నువ్వు మరీ ఏకేస్తున్నావు పాజిటివ్స్ ఏం లేవా అంటే పాజిటివ్స్ ఉన్నాయండి పాజిటివ్స్ చాలా బాగున్నాయి సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయండి ఈ మధ్య కాలంలో నేను అంత ఎప్పుడు నవ్వలేదు చాలా లైక్ ఐ వాజ్ లాఫింగ్ అవుట్ లౌడ్ చాలా రోజుల తర్వాత తిరువీర్ గారిది మురళీధర్ గౌడ్ గారి వాళ్ళ ఫాదర్ అండ్ సన్ కామెడీ సీన్స్ కానీ ఫ్రెండ్స్ మధ్యలో కామెడీ సీన్స్ కానీ క్లైమాక్స్లో కొన్ని సీన్స్ కానీ కామెడీ కొన్ని ఏ డర్టీ వల్గర్ కామెడీ ఆటో పంచులు ఇలాంటివి ఏం లేకుండా అదొక ఫన్ జనరేట్ అయింది ఇట్ వాస్ వెరీ న్యూ న్యూ టైప్ ఆఫ్ కామెడీ అనిపించింది ఇప్పుడు మనం చాలా రకాలు చూసే ఇట్లా అది ఇది చాలా సిచ్యువేషనల్ కామెడీ అనుకుంటారు దీన్ని ఏమంటారు నాకు కరెక్ట్ తెలియదు కానీ ఇది కొత్త రకంగా అనిపించింది ఇట్ వాస్ ఫ్రెష్ ఇట్ వాస్ న్యూ నేను చాలా ఎంజాయ్ చేశాను కొన్ని కామెడీ సీన్స్ చాలా వర్కౌట్ అవ్వలేదు కానీ వర్కౌట్ అనేది మాత్రం చాలా గట్టి వర్కౌట్ అయింది అలానే మ్యూజిక్ కూడా తీసుకుంటే చాలా కొత్తగా అనిపించింది కొన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి నాకు అప్పుడే అనిపించింది ఇది ఎక్కడో ఇన్న ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ అది తర్వాత చూస్తే చౌరస్తా బ్యాండ్ మెంబర్దే అని తెలిసింది చాలా బాగా చేశారు ఒకే ఒక్కొక్క సాంగ్ ఇటు వర్కౌట్ అవుదేవు కానీ ఓవరాల్ అయితే చాలా ఫ్రెష్ అయి అనిపించింది చాలా బాగా నచ్చింది క్యారెక్టర్స్ కూడా హీరో వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కొన్ని వర్కౌట్ అయినా కొన్ని వర్కౌట్ అవ్వలేదు స్పెషల్లీ టైగర్ సీను అనుకుంటా అది అస్సలు వర్కౌట్ అనేది ఏదో అనుకున్నారు ఏదో అయింది అస్సలు అది కామెడీ లేదు మిగతాయి పార్ట్ ఇది కొన్ని 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 చోట్ల బాగున్నాయి కొన్ని చోట్ల బాగాలేదు అలా వర్కౌట్ అయినాయి ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ స్టోరీ ఎలా ఉంటుందంటే మీరు చాలా సినిమాలు చూసిందే అండి తాగు రికవర్ టైప్ అనమాట ఫుల్ తాగేస్తారు ఏదో పెంట్ అవుతుంది ఆ పెంట్రీ నుంచి ఎట్లా రికవర్ అవుతారో అది హ్యాంగ్ తెలంగాణ హ్యాంగ్ సినిమా అనుకున్న విధంగా సో తాగుతారు పెంట్ అవుతుంది ఎట్లా రికవర్ అవుతారు అదంతా కాన్సెప్ట్ బాగుంది దీని మీద మంచిగా డెవలప్ చేయొచ్చు కానీ ఈ సినిమాలో ఎలా అవుతుందంటే ఒక ప్రాబ్లం ఉంటుందండి ఆ ప్రాబ్లంకి మీకు మళ్ళీ మంచి నాలెడ్జ్ ఓకే బాబు నార్జెస్ అండి మీకు తెలిసిందే కదా అందరినీ తీసుకుపోతాను ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళారు మీకు క్వశ్చన్ పేపర్ ఉంది క్వశ్చన్ పేపర్ కిందే మీకు ఒక ఆన్సర్ బుక్ ఇచ్చేస్తే ఇంకా మీకు మజా ఏముంటుంది సరే అర్థమైందా మీకు సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు ఇక్కడ కూడా అంతే తాగేసి పెంట్ అవుతుంది ఆ పెంట ఆ పెంట వల్ల వీళ్ళు ఎంత కష్టం ఫీల్ అయ్యరు అది మనల్ని ఎక్కువసేపు ఫీల్ అవ్వనివ్వరు ఇప్పుడు ఒకడు తప్పు చేసాడు ఒక పెంట్ అయింది వీడు సఫర్ అవుతున్నాడు ఇది ఏం ఉండదు ఏదేమైనా వీళ్ళ బండ్లు ఉంటాయి తాగుడు ఉంటుంది టైం టు టైం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి సో మీకు చిరాకు వస్తుంది నీ అమ్మ మీరు ఇంత ప్రాబ్లం ఎంతో పెట్టుడు మరి అది ఎట్ట సాల్వ్ అయింది చాలా కన్వీనియంట్ వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఇలాగ డబ్బు ప్రాబ్లం అండి సినిమా మొత్తం మనీ 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 అని ఉంటుంది లాస్ట్లో ఏంటంటే మా మా అమ్మమ్మ పేరు మీద ల్యాండ్ ఉంది లేదా మా దగ్గర గోల్డ్ ఉంది గోల్డ్ దొరికింది ఈ ఇంట్లో సింపుల్గా పెట్టేది ఉంటే మీరు అసలు ప్రాబ్లమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు ఇంకోటి మొన్న హృదయరంజన్ రివ్యూ చూశాను అనమాట మేం ఫేమస్ది నాకు అంత నచ్చలేదు రివ్యూ బట్ ఒక పాయింట్ అయితే అబ్జర్వ్ చేశాను తెలంగాణ సినిమా అంటే మందు అంటే నీకెందు బాక్క అది అనుకున్నా కానీ ఆయన చెప్పి నిజమే అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఆ సినిమా వదిలేస్తాం మేము ఫేమస్ ఈ సినిమాలో కూడా అంతే ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే స్లోలీ రాయలసీమ అంటే తొడగొట్టు మన రాజుల వాళ్ళ సైడ్ భీమవరం అయితే కోడి పందాలు ఏమో తెలంగాణ అంటే బాటిల్ లేపు అట్లనే అవుతుంది బాగా స్టీరో టైప్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది ఈ సినిమాలో మేము ఫేమస్ ఇంటూ హోల్ స్కేర్ టైప్లో ఉంటాయి మందు సీన్లు ఏమో అంత దావుతున్నారని అన్నట్టు నాకే అనిపిస్తుంది బట్ ఓకే అది కొంచెం స్టీరో టైపింగ్ అవుతుందేమో అన్నట్టు అనిపించింది బట్ ఓకే దట్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ ఇంకా సినిమా లాస్ట్కి వెళ్తున్నంత వరకు ఎంత లాస్ట్కి వెళ్తే అంత పెంట్ అవుతున్నట్టు అనిపించిందండి నాకు ఎలా అంటే అప్పుడే పిర్రగిల్లి ఫ్రెండ్షిప్ ఎమోషన్ అని చెప్పి ఇట్లా ఏడిపించే టైంలో మళ్ళీ కామెడీ అంటారు సో ఈ సినిమా మొత్తం పరిగెట్టడం అంటారు కదా సినిమా మొత్తం ఆగమాగం ఉందని చెప్పాలో విధంగా హీరోయిన్ గురించి అండి హీరోయిన్ రోల్ కానీ వాట్ ఎవర్ మన ట్రైలర్ చూసేదాను కానీ షీ ఇచ్చిన రోల్ తను చాలా బాగా చేశారు చాలా చేశారు అనిపించింది కాకపోతే తన ఆర్క్ కానీ అసలు ఏవైందో లాస్ట్లో వదిలేయడం కానీ ఏమైందో చెప్పకపోవడం ఎట్ ద సేమ్ టైం తన కాన్ఫ్లిక్ట్ అనేది టూ పార్ట్స్లో ఉంది నేను మీకేం రివీల్ చేయకుండా చెప్తున్నాను పార్ట్ వన్ పార్ట్ టూ టైప్లో ఆ పార్ట్ వన్ పార్ట్లో ఒకటి కాన్ఫ్లిక్ట్ సాల్వ్ అయిపోద్ది ఆ కాన్ఫ్లిక్ట్ సాల్వ్ అయిపోవడం కూడా చాలా కామెడీగా అనిపి చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే అసలు నచ్చా ఇంత సింపుల్ థింగ్ మీరు ఎలా మిస్ అయ్యారు ఇంత సినిమా అంత ఇంత చేసి ఇంత సీరియస్గా చేసి అని ఇంకా పార్ట్ టూ అంటే అసలు అది అడ్రస్ ఆ సెకండ్ కాన్ఫ్లిక్ట్ హీరో అయింది ఏమవుతుంది ఏంటి అని కింద కామెంట్లో రాయండి నేను చెప్తాను ఆ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అని చూసిన వాళ్ళకి అర్థమవుతాయి సో ఫైనలీ సినిమా ఏంట్రా ఎలా ఉంది నేను చెప్తున్నా సినిమా అంటే అదే చాలా ట్రికీ పార్ట్ అండి సినిమా బాగుంది వెళ్ళిపోండి అని చెప్పలేకపోతున్నాను బాగా వచ్చి ఫర్స్ట్ అసలు అది చెప్పలేకపోతున్నాను ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆ కామెడీ సీన్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కానీ ఆ కామెడీ సీన్స్ని ఎంజాయ్ చేయడం కోసం మిగతా సినిమా అంతా మీరు కూర్చోవాలి అనేది ఇంక మీ డెసిషను సో చూడండి ఇంకా వేరే ఏం లేదు అంటే కాస్ట్లీ స్టార్ తమ్ముడు సినిమా ఒకటి నడుస్తున్నట్టుంది ఏమో మనకు అంత ఐడియా లేదు అది అది కాకుండా ఇంకేం లేదు అంటే వెళ్ళండి లేదా యూ కెన్ ఆల్వేస్ వెయిట్ ఫర్ ఓటీటీ అండ్ దెన్ సి హౌ ఇట్ గోస్ కానీ ఇట్స్ నాట్ ఈవెన్ గుడ్ డేట్ అంటు అని కూడా చెప్పానండి డైరెక్టర్ డైరెక్టర్ గారి లైక్ ఎంఎర్ని సార్ ఫస్ట్ సినిమా అనుకుంటా సో అది తెలిసిపోతుంది చాలా సీన్స్లో చాలా క్రింజీగా ఆ ఇటు మీకు తెలుస్తుంది బట్ ఎట్ ద సేమ్ టైం చెక్ అని చెప్పి ఇలా డిస్మిస్ కూడా చేయలేని సినిమా ఇది సో చూడండి చూస్తే నచ్చిందా నచ్చలేదా అని కింద రాయండి ఇంకోటి పిచ్ మీటింగ్స్ పిచ్ మీటింగ్స్ గురించి మాట్లాడదాం మనం ఓకే యశోద ఫీడ్బ్యాక్ వచ్చింది తీసుకున్నాను నాకు క్లారిటీ అయితే వచ్చింది ఏం చేయాలి ఎలా చేయాలి అని వాళ్తే వీరయ్య అండ్ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని పిచ్ మీటింగ్స్ వస్తాయి వాళ్తెరి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ కొంచెం కొంచెం స్క్రిప్టింగ్ ఐడియాస్ వస్తున్నాయి అది బాగా వస్తుంది బాగా తీద్దాం సో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడమే మంది ఇది అనమాట సో చూసినా వాళ్ళ పిచ్చి మీటింగ్స్ కదా మళ్ళీ వచ్చారు థ్యాంక్ యూ